దెబ్బగా దెబ్బ అన్నట్టు కక్ష తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి లోక్సభకు సంబంధించి ఆల్రెడీ అధికారికంగా ప్రకటించేశారు గురుమూర్తి గారిని ఇక్కడ భారతీయ జనతా పార్టీ అని తేలిపోయిందా ఒక రకంగా క్లారిటీ వచ్చినట్టేనా వాళ్ళ అభ్యర్థిని దింపుతారా జనసేన పరిస్థితి ఏంటి చెప్పేసింది కదా జనసేన చెప్పాక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనేది ఇవ్వాల్సిందే అందులో ఇంక ఉంది కాబట్టి వాళ్ళు ఇంకెవరిని పెడుతున్నారనేది అనౌన్స్ చేయలేదు అంటే అభ్యర్థి విషయంలో మొదటి నుంచి క్లారిటీ లేదు భారతీయ జనతా పార్టీని అభ్యర్థులు అవును ఇక్కడ మళ్ళీ దీంట్లో ఫిట్టింగ్ పెట్టారు కదా మాతో సరైన సంప్రదింపులు జరపట్లేదు భారతీయ జనతా పార్టీ అని నిన్న అక్కడ వాణిగారికి మద్దతు ఇచ్చారు కదా కాబట్టి ఇప్పుడు వీళ్ళు అభ్యర్థిని డిసైడ్ చేసుకుని మళ్ళీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్పుకురావాలి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే పాత తెలుగుదేశంతో లాగా అయిపోయింది లోకల్ లీడర్లు వచ్చేగాళ్ళ లెక్కన అయిపోయింది అప్పుడు తెలుగుదేశానికి ఉండేది ఇప్పుడు ఈయనకు కూడా బీజేపీ లోకల్ లీడర్లు అంటే ఆఫ్టర్ ఆల్గా కనబడుతున్నారు ఈయన దగ్గర కలవాలంటే జాతీయ నాయకులు పిలుచుకుని వాళ్ళతో కూర్చోబెట్టుకుని చెప్పించుకోవాలి వీళ్ళు చేతులు కట్టుకుని నిలబడాలి అక్కడ అంటే భారతీయ జనతా పార్టీ తిరుపతి విషయంలో మొదటి నుంచి కూడా ద్విసభ్య కమిటీ అని పేర్ల పరిశీ ఇప్పుడు ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులని ఇక్కడ ఆగిపోతుంది ఇంకా డిసైడెడ్ గా ఉన్నారు కదా సమన్వయం కావాలని అడిగారు కాబట్టి అక్కడ బేసిక్ గా వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ మాకు ఇవ్వండి ఇస్తామన్నారు అందుకోసం ప్రిపేర్ చేసుకున్నారు సరే ఇద్దరు మధ్యన కాబట్టి చ బాధ్యతగా వెళ్దాం అనుకున్నారు ఇక్కడ బాధ్యత ఏంటంటే ఎవరికాళ్ళకి ఆ బాధ్యతలు కానీ కూటమిలో ఆధిపత్య ఉంది ఇక్కడ దాంట్లో మాకు మా మాట మాకు చెప్పకుండా మీరు ఏం చేయడానికి వీళ్ళేదన్నది జనసేనది ఇది వీళ్ళ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఇష్యూ నడుస్తుంది ఇక్కడ బేసిక్గా ఏంటంటే విడే ముందు గొడవలు అనుకోవాలా దాన్ని లేదంటే పాత తరహా చంద్రబాబు గారి టైపులో పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటుంది జనసేన అంటే బీజేపీకి జనసేనకి ఇక్కడ ఆల్రెడీ చెడిందా చెడుతోందా ముందు ముందు ఇంకా ఇది గ్యాప్ పెరిగి తెగదంపల వరకు వెళ్తుందా కొంత చెడింది కొంత చెడుతోంది భవిష్యత్తులో కాపాడుకుంటారా విడిపోతారా అనేది చంద్రబాబు గారి మీద డిపెండ్ ఉంటుంది మున్సిపల్ ఎన్నికల తర్వాత అది ఇంకా పెరిగిందని అనుకోవచ్చు ఇక్కడ మహేష్ గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి మొన్న నేరుగా పవన్ కళ్యాణ్ గారి మాటలు అంటే ఓకే అది తెలంగాణ గురించి అనుకోవాలా ఆంధ్రాను కూడా ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని ఆ వ్యాఖ్యలు చేశారు బేసిక్గా పొత్తుల్లో ఉన్నప్పుడు ఇద్దరు ఒకళ్ళ మంచి ఒకళ్ళ కోరుకోవాలా అట్లా కాకుండా పోయింది ఇక్కడ అందులో డౌట్ లేదు ఇక్కడ బేసిక్గా దాంట్లో ఎక్కువ పాత్ర పోషించింది జనసేన అటు పవన్ కళ్యాణ్ గారు ఏకంగా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు రైట్ అది ముందే చెప్పుకోవచ్చు మాకు తెలంగాణలో మాత్రం మేము పొత్తు అనుకోవట్లేదు అనేది అది కూడా కరెక్ట్ గా ఈ టైంలో లో మాట్లాడడం అని అంటే మొదట్లో క్లారిటీ లేని పొత్తు పెట్టుకుందా వీళ్ళిద్దరు అలా అనుకోవచ్చా అక్కడ తెలంగాణలో పొత్తు వద్దని వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు మాకు ఎవరితో పొత్తు లేదనేది వద్దని కూడా చెప్తున్నారు